ప్రకాశం జిల్లా కందుకూరు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన కోవిడ్ కేర్ సెంటర్ ను జిల్లా కలెక్టర్ పోల భాస్కర్ మరియు కందుకూరు సబ్ కలెక్టర్ శ్రీ భార్గవతేజ పరిశీలించారు. ఇప్పుడు ఆర్టీపీసీఆర్ కి తోడుగా ర్యాపిడ్ యాంటిజెన్ కూడా చేశాము. త్వరగా ఇన్ఫెక్టెడ్ పీపుల్ అందరినీ మనం ఐడెంటిఫై చేసి వాళ్ళని ఐసోలేట్ చేసి ట్రీట్మెంట్ ఇస్తే దానివల్ల ఒకటి స్ప్రెడ్ తగ్గుతుంది, రెండు ఇన్ఫెక్షన్ అయినటువంటి వాళ్ళు సేఫ్ జోన్లో ఉంటారు. సో ఆ కార్యక్రమాన్ని ఇప్పుడు ముమ్మరం చేశాము. అట్లాగే మరి ఎవరికైనా సరే ఇంట్లో హోమ్ ఐసోలేషన్లో ఉండే వసతి లేక లేదా పేషెంట్ కాస్త మైల్డ్ కండిషన్లో ఉంటే వాళ్ళని హాస్పిటల్కి తీసుకొస్తే సీరియస్గా ఉన్నటువంటి కేసుల విషయంలో మనం అక్కడ ఆక్సిజన్ బెడ్ ఇవ్వలేము. ఈ క్రమంలో కోవిడ్ కేర్ సెంటర్స్ ఎస్టాబ్లిష్ చేశాము. మనం కందుకూరులో పాలిటెక్నిక్ కాలేజీ సబ్ కలెక్టర్ గారు చక్కగా ఏర్పాటు చేశారు. ఇంకా పేషెంట్లు పెరుగుతున్నారు కాబట్టి స్కేలప్ చేస్తున్నాము. ప్రకాశ్ ఇంజనీరింగ్ కాలేజీలో కానీ అట్లాగే మల్లినేని ఇంజనీరింగ్ కాలేజీలో ఒక బిల్డింగ్ తీసుకున్నాము. తర్వాత కనిగిరిలో కూడా ఇప్పుడు ఒకటి స్టార్ట్ అయ్యింది. ఇంకా ఒకటి లేదా రెండు మోడల్ స్కూల్ కానీ లేకపోతే ఇంకొక కేజీబీబీ పామూరులో ఉంది, అక్కడ కూడా ఏర్పాటు చేస్తున్నాము. ఇట్లా జిల్లా అంతా కూడా దాదాపు ఒక 3500 వరకు బెడ్స్ కోవిడ్ కేర్ సెంటర్స్లో మనం క్రియేట్ చేస్తున్నాము. ప్రజలు ఫస్ట్ ఆఫ్ ఆల్ భయాందోళనకు గురి కాకూడదు. పాజిటివ్ అని అయిన తర్వాత ఇది కొంతమందికి మాత్రమే కాస్త ఇబ్బందికర పరిస్థితుల్లోకి నెట్టుతుంది. వాళ్ళను మనం హాస్పిటల్లో పెట్టి ట్రీట్మెంట్ ఇచ్చుకుంటే చాలు. హాస్పిటల్లో కూడా రికవరీ బ్రహ్మాండంగా ఉంది. ఎవరైనా కోమార్బిడ్ కండిషన్తో ఉండి ఇది తోడైతే కాస్త వాళ్ళు మాత్రం ఏదైనా ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. సో ఓవరాల్గా ప్రజలందరూ ఎవరు ఈ కరోనాను గురించి కోవిడ్ వచ్చిందని చెప్పి బాధపడాల్సినటువంటి అవసరం